ఇవాళ ఎన్టీఆర్ 95వ పుట్టినరోజు. పొద్దుగాల నిన్న నందమూరి వారసులు ఎన్టీఆర్ గార్డెన్లో అన్నగారి సమాధికి నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన రామన్న జీవిత చరిత్రను బడి పుస్తకాలకు ఎక్కియాలే అని పెద్ద కొడుకు హరికృష్ణ సార్ కోరిండు. ఇక బాలయ్య బాబు తీస్తున్న ఎన్టీఆర్ సినిమాకు కృష్ణననే డైరెక్టర్ అని కన్ఫర్మ్ చేసిండ్రు. ఒకవేళ రామన్న రాజకీయ చరిత్రకు సంబంధించేమన్న వివరాలు కావాలంటే ఈసారిని అడిగితే బాగుంటుందేమో. రామన్న సమాధి కాడ కుమిలి కుమిలి ఏడ్చిండు మోత్కుపల్లి నరసింహులు సారు. ఎన్టీ రామారావు గారి పార్టీకి అన్నగారిని చంద్రన్న ఎన్ని తక్లీఫులు పెట్టింది యాడ్ చేసుకుంటా బాధపడ్డాడు. ఎన్టీ రామారావు గారు గుట్లకు బలైపోయిండు. ఒక దుర్మార్గునికి నేను సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చా కదా. అంతేకాదు 100 కోట్లు కావాలా? నరసింహులు కావాలంటే 100 కోట్లు కావాలి ఆయనకు. చంద్రశేఖర్ గారు ఎవరు కావాలి? పేదోడు కావాలి ఆయనకు. చంద్రాల సార్ నేశేషుడు, కేసీఆర్ సార్ ను పొగుడు చూస్తుంటే కారేకే తట్టే కొడుతున్నాడు. అరే నేను నువ్వు నువ్వు సలహా చెప్తే పోతా అంత మీరు చాలా మంది చెప్పారు నాకు. ఇప్పటిదా నందమూరి వంశానికి ఇస్తే మళ్ళా జెండాకు కలుస్తుంది, అది కూడా మొగోడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి. రామన్న పుట్టినరోజు నాడు చంద్రన్న దిట్టే వరకు విజయవాడ మహానాడు పండుగలున్న తెలంగాణ ఎమ్మెల్యే సంద్రా వెంకట వీరన్నకు బగ్గ కోపం వచ్చినట్టుంది. తులసి వనంలో ఒక గంజాయి మొక్కలక వ్యవహరిస్తున్న అతి నీచుడు మోతుపల్లి నరసింహులు ఈ రోజుతో తెలుగుదేశం పార్టీకి అతనికి రుణం తీరిపోయినట్టు లెక్క. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు అని అడిగితే, నీకేదో గవర్నర్ గిరి రాకపోతే ఈ భూ ప్రపంచమే బద్దలైనట్టుగా నువ్వు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి. అందరూ సమగ్రంగా చర్చించి మోత్పల్లి నరసింహులు గారిని తెలుగుదేశం పార్టీకి వెళ్ళి బహిష్కరించాలని చెప్పి ఏకగ్రీవంగా అందరం తెలుసు విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.